రాజకీయాల్లో పదవులతో సంబంధం లేకుండానే కొందరు నేతలు ప్రజల్లోకి దూసుకెళ్తూ ఉంటారు. ప్రజల్లో పార్టీలో తమకున్న పాపులారిటీని పెంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. తెలంగాణలోని కీలక నేతల్లో ఒకరిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఆయనకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. అప్పటిలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోనూ అదే విధంగా దూసుకుపోతున్నారు. పార్టీలోకి వచ్చిన కొద్ది కాలానికే ఏకంగా టీపీసీసీ చీఫ్ పదవికి పోటీ పడే స్థాయికి ఎదిగిపోయారు. అయితే త్రుటిలో ఆయనకు ఆ పదవి దక్కకుండా పోయింది. అయితే భవిష్యత్తులో ఆయనకే ఈ పదవి దక్కటం ఖాయమని ఆయన సన్నిహితులు కాంగ్రెస్ లోని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. అయితే తనకు టీపీసీసీ చీఫ్ పదవిపై ఆసక్తి లేదని, తనకు ప్రచార కమిటీ చైర్మన్ పదవి కావాలి అని రేవంత్ రెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టారు. అయితే ఈ పదవి ఎప్పుడు ప్రకటించినా అది తనకే వస్తుందని ఫిక్స్ అయిన రేవంత్ రెడ్డి ఆ పదవితో సంబంధం లేకుండానే ప్రచార కమిటీ చైర్మన్ తరహాలో తెలంగాణలో పర్యటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఆర్మూర్లో జరిగిన నిరసన కార్యక్రమాలలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. భవిష్యత్తులో తెలంగాణ వ్యాప్తంగా జరిగే ఈ తరహా కార్యక్రమాలలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇలా చేయటం వల్ల తెలంగాణ వ్యాప్తంగా తన ఇమేజ్ను మరింతగా పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న రేవంత్ రెడ్డి ఆ పదవి వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలి అని ప్లాన్ చేసుకున్నారు. గతంలో వైఎస్ఆర్ తరహాలో పాదయాత్ర చేయటం ద్వారా సొంత పార్టీలో ఇమేజ్ పెంచుకోవటంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీకి తనకు అనుకూలంగా మార్చుకోవాలి అని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో క్రేజ్ ఉన్న నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ రెడ్డిని తమ నియోజకవర్గాలలో జరిగే నిరసన కార్యక్రమాలలో పాల్గొనాల్సిందిగా స్థానిక నేతలు కూడా ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఏదో ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కాంగ్రెస్తో పాటు సొంతంగా తన ఇమేజ్ పెంచుకోవటంపై రేవంత్ రెడ్డి ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తోంది.